मुख्यमंत्री जगन मोहन रेड्डी जगनन्न सुरक्षा कार्यक्रमानी पिठापुरम एमएलए पेंडम दोरबाबु पेर्कुन्नारु पिठापुरम मुनिसिपल कार्यालय आवरण में जगनन्न सुरक्षा प्रारंभोत्सव कार्यक्रम जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथि एमएलए पेंडम दोरबाबु हाजरयारु। ముందుగా అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం జగనన్న సురక్షపై ఎమ్మెల్యే దొరబాబు సమీక్షించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి, బుజ్జి కౌన్సిలర్లు తలసెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జా పెదకాపు, బోను దేవ, బోనాసుల శివ, సామరౌతు లలిత, పెదపాటి నాగేశ్వరరావు, ఖలీల్ షా, నాయకులు వజ్రబ్బు వీరేష్, బత్తిన రాజశేఖర్, రాయపూడి రెడ్డి రాజా, జవ్వాది నాయుడు, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। ప్రీతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికందరికీ కూడా నేనున్నానని భరోసా కల్పిస్తూ నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్స్కే నేరుగా ఇచ్చే కార్యక్రమం ద్వారా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకులందరూ కూడా ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలని తీసుకుంటూ వారి యొక్క కుటుంబ పాలన కానీ వారి యొక్క పిల్లల భవిష్యత్తుకి నాడు నేడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున మరొక కార్యక్రమం జగనన్న సురక్ష కార్యక్రమం నిజంగా ఇది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసనసభ్యులు అధికారులు అందరూ కలిసి ఇప్పటికే ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం వారి యొక్క సమస్యలను నిండడం జరుగుతూ ఉన్న సందర్భంలో మరలా ఈ రోజున వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎంఆర్ఓ గారు అలాగే ఎండిఓ గారు అందరూ కూడా మొత్తం అధికారులందరూ కూడా ఒక డ్రైవ్ చేస్తూ సురక్ష ద్వారా ప్రతి ఇంటికి ఈ వాలంటీర్లు ఏదైతే గృహ సారథులు అందరూ కలిసి ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అర్హత ఉండి రానటువంటి వారు ఎవరన్నా ఉంటే వారికి వెంటనే అది ఆన్లైన్లు అన్నీ కూడా ఏదైతే కుల సర్టిఫికేట్ కావాలన్నా మరి ఏ ఇతర అన్ని రకంగా రేషన్ కార్డు కావాలన్నా అన్నిటిని కూడా ఆన్లైన్ చేసే విధంగా ఈ రోజున సురక్ష కార్యక్రమం ద్వారా ఒక నెలల్లో ఈ కార్యక్రమాన్ని జల్లిడి పట్టే కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా లేకుండా అర్హత ఉండి రానటువంటి వారు ఎవరన్నా కూడా సామాన్యుడు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా సురక్ష కార్యక్రమం ద్వారా ఈ రోజున పెట్టిన కార్యక్రమం నిజంగా ఇది ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ రోజున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ వారి కోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది నిజంగా అభినందనీయం। ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు। నిజంగా ఈ రోజున సురక్ష కార్యక్రమం ద్వారా ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇంకా మిగిలిపోయి ఉంటే వారందరూ కూడా దాని ద్వారా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। మా నాయకులు అలాగే గృహ సారథులు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది అందరూ కూడా సమస్తం వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యలను వింటారని చెప్పేసి ఆ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ఈ సురక్ష కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।